కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మానవత్వాన్ని మరిచి కోవిడ్ బారిన పడి మృతి చెందిన మృతదేహాల దహన సంస్కారాలతో వ్యాపారం చేస్తున్న కైలాస భూమిని తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సిపిఎం కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గత కొన్ని రోజులుగా గోదావరి ఘటన అంత్యక్రియలు నిర్వహించే రోటరీ క్లబ్ వారి కైలాస భూమి శ్మశాన వాటికలో కోవిడ్ లేదా సహజ మరణాలతో వచ్చే మృతదేహాలపై వ్యాపారం చేస్తున్న తీరు, జరుగుతున్న అవకతవకలు మరియు ఆరోపణలు, ప్రత్యారోపణలపై సిపిఎం కార్యదర్శి టి అరుణ్ తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్తో మరణించిన బాధితుల కుటుంబాల బాధ, ఆవేదన అర్థం చేసుకోకుండా డబ్బులు ఇస్తే తప్ప దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి మరియు అడిగినంత డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారికి మాత్రమే దహన సంస్కారాలు చేసే పరిస్థితి తప్పించాలన్నారు. అలాగే రాజమండ్రిలో రోటరీ క్లబ్ యాజమాన్యం తరపున నిర్వహిస్తున్న కైలాస భూమిలో అక్రమంగా దహన సంస్కారాలకు దొరికినంత దోచుకునే విధంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని నగరపాలక సంస్థ నేరుగా కైలాస భూమిని మరియు ఇతర శ్మశాన వాటికలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తరపున దహన సంస్కారాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో, చాలా విపరీతం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కరోనా మరణాలు కూడా చాలా వేగంగా పెరిగాయి, చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ నేపథ్యంలోనే కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క అంత్యక్రియలు నిర్వహించడంలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. అంబులెన్సులు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలు తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయి తీవ్రమైన మనోవేదనతో ఉన్న నేపథ్యంలో చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించే సందర్భంలో కూడా ఇట్లాంటి విపరీతమైనటువంటి దోపిడీ చేయడం అనేటువంటి సరైనది కాదని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకనే ఈ నేపథ్యంలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే దగ్గర రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల శ్మశాన వాటికలు, అంటే అన్ని రకాల మతాలకు సంబంధించిన శ్మశాన వాటికల్ని కోవిడ్ ఉద్దులు తగ్గే వరకు కూడా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలి. చాలా నామినల్ ఫీజులు నిర్ణయించాలి. ఆ నామినల్ ఫీజుల్లోనే కరోనా అంత్యక్రియలు నిర్వహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా తీసుకుంటాం ద్వారా మాత్రమే ఇవాళ కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా నగరాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముంబై నగరంలో కరోనా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఇవాళ అక్కడ నగరపాలక సంస్థ కూడా అన్ని రకాల శ్మశాన వాటికను కూడా నగరపాలక సంస్థ హ్యాండ్ఓవర్ చేసుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యం నిర్వహిస్తూ ఉంది. అలాగే ఇంకా మన రాష్ట్రంలో కూడా చాలా నగరాలు ఈ రకంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ కరోనా నేపథ్యంలో ఇవాళ కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల కుటుంబాలు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ అంత్యక్రియల సందర్భంలో ఇలా ప్రభుత్వం కనుక వ్యవహరించకపోతే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని మేము తక్షణమే రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏమంటే సిపిఎం పార్టీగా మీరు అన్ని రకాల శ్మశాన వాటికల్ని మీరు ఆధ్వర్యంలో తీసుకోండి, నామినల్ ఫీజులు నిర్ణయించండి, ఆ శ్మశాన వాటికల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అదనపు వేతనం ఇచ్చి, నగరపాలక సంస్థ ప్రభుత్వం అదనపు వేతనం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కోవిడ్ సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఇచ్చేలాగా, వాళ్ళకి పీపీ కిట్లు ఇచ్చేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ శ్మశాన వాటికల్లో పనిచేసే వాళ్ళకి ఆ రకంగా ప్రజల మీద భారం పడకుండా ఫీజులు తక్కువ నిర్ణయించి ప్రజలను ఆదుకోవాలని చెప్పిన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రోటరీ కైలాస భూమికి సంబంధించి చాలా రకాల ఆరోపణలు, వాళ్ళు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో రోటరీ కైలాస భూమి మీద వచ్చిన ఆరోపణలు కానీ, వాళ్ళు చేసిన ప్రత్యారోపణల మీద కానీ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కమిటీ వేయండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో విచారణ ఏర్పాటు చేయండి. ఆ విచారణ ఆధ్వర్యంలో వచ్చిన వాటిని కోవిడ్ ఉద్దరి తగ్గిన తర్వాత దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దాన్ని నిర్ణయం చేయొచ్చు. తక్షణం మాత్రమే అన్ని శ్మశాన వాటికల్ని ప్రభుత్వం ఇవాళ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని, నామినల్ ఫీజులు ఏర్పాటు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం.